వీడి పేరు ఇనుము. బేసిక్గా ఈడొక దొంగ. వీడికి ఎక్కడ ఇనుము కనపడితే అక్కడ కట్ చేసి కేజీ లెక్కన అమ్మేస్తుంటాడు. వీడు ఎక్కువ సార్లు చూసిన ఒకే ఒక్క సినిమా ఐరన్ మ్యాన్. వీడికి నచ్చిన ఒకే ఒక్క పాట వీడికి ఈ కథకి ఎటువంటి సంబంధం లేదు, కానీ వీడు ముందు ముందు మనకు ఎక్కడైనా కనపడచ్చు, కథని మలుపులో తిప్పచ్చు. నేర చరిత్రలో మనకంటూ కొన్ని పేజీలు రాసే టైం వచ్చింది. పేజీల కోసం ప్రాణాలు పోగొట్టుకోవడం అవసరం అన్నా, నన్ను వదిలేనా? నేను వెళ్ళిపోతా. రీ చెత్తనం, రాత్రి అంత కష్టపడింది, ఇప్పుడు వెళ్ళిపోవడానికి రా. నా లైఫ్ లో ఇంత పెద్ద రిస్క్ ఎప్పుడు చేయలేదు, నాకు భయంగా ఉంది, నేను పోతా. ఈ బ్యాగ్ మీ బావకి ఇచ్చేస్తాను, వెళ్ళిపోతారా? అంత పని చేయకుండా ఏం జరుగుతుందో జరగని, చచ్చినట్టు ఇక్కడే ఉంటా, అంతా దేవుడు దయ. చెప్పలుడు, ఏం చేయాలో ఎలా చేయాలో గుర్తుంది కదా. అమ్మాయి బయటికి రాగానే ప్లాన్ యాజ్ డీస్ గా ఫాలో అయిపోతా. అయినా పోలీసులు గెలిచాడావిడేటలుడు అన్నా, కోప తీసి మన విషయం తెలిసిపోయిందేమో అన్నా. తెలిసిపోయినా తెగించాలి, తప్పదు. ఒకవేళ అమ్మాయి బయటికి రాకపోతే అప్పుడు మనమే లోపలికి వెళ్ళి ఎత్తుకొచ్చేద్దాం. అన్నా అన్నా, అది ఇంకా డేంజర్ అన్నా. మీరు ఇలా డెసిషన్ తీసుకోకండి, ఒక్క 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. నా కోసం అన్నా, ప్లీజ్ ప్లీజ్ అన్నా. స్నూపీ, పదా పదా. రే, అమ్మాయి వస్తుంది, గెట్ రెడీ. కమ్ ఆన్ కమ్ ఆన్. గన్మ్యాన్ కూడా ఉన్నాడన్నా, పెద్ద రిస్క్ అవుతుంది, ఇప్పటికన్నా నా మాటినన్నా. రే, సెక్యూరిటీ అంటే గన్మ్యాన్ ఉంటాడు రా, పోస్ట్మెన్ కాదు. నీ ఇద్దరికి చెప్పేది ఒకటే, టార్గెట్ మిస్ అవ్వకూడదు. ఏం చెప్పినా ఇనడు. పోలీగా
బతికి బయటపడతాం అనుకోలేదు వాళ్ళు. అబ్బా ఇది కొరుకుతుందేంట్రా, దాన్ని ఒక్కసారి మా బుజ్జిముండని ముద్దు పెట్టుకుంటా. సార్ పిలిచారంట. వైజాగ్ మొత్తానికి పని పాట లేకుండా తిరిగే వాళ్ళ లిస్టు నాకు కావాలి. ఎంత టైం పడుతుంది సార్? నాకు డౌట్, కొత్తగా వచ్చిన ఏసీ అయినా సరే దొంగలు రౌడీలు హంతకుల లిస్ట్ అడుగుతారు, కానీ మీరేంటి సార్? ఇలా ఈ సొసైటీలో పగతో తిరిగేవాడి కంటే పని పాట లేకుండా తిరిగేవాడే మోస్ట్ డేంజరస్. పగవాడిని ఒక్కడనే చెడగొడితే పని లేనివాడు పది మందిని చెడగొడతాడు. వాళ్లను కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ గా క్రైమ్ రేట్ తగ్గిపోతుంది. రాజా ఈ టైంలో వీళ్ళు ఎక్కడుంటారు? అంతా అయిపోయిన తర్వాత వచ్చే పోలీసులు మందు కొడుతుంటే మాత్రం మధ్యలో చేస్తారా? ఇప్పుడు మందెలామా మనకి? ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే దెయ్యాలు తిరిగే టైంలో కూడా డ్రింక్ సప్లై చేసేవాడు సెట్ చేశాను. సూపర్ మా. అరేడా ఇదిగా, ఇందులో నాని అని బార్ లో పనిచేసే బ్యారన్ నంబర్ ఉంటది, ఆడికి ఫోన్ చేసి మనం ఎక్కడున్నామో అడ్రస్ చెప్పామనుకో డోర్ డెలివరీ రోడ్ డెలివరీ చేస్తారంటే. చెప్పా నానిగా, మాకు అర్జెంట్ గా మందు కావాలి, ఆర్డర్ రాసుకో. మాకు మూడు ఫుల్ విస్కీ, నాకు నంచుకోవడానికి ఫిష్ ఫ్రై, మీకు ఇంకా ఆర్డర్ ఇచ్చుకోండా. మన స్పెషల్ ఐటమ్ ఉంది కదా, కంజు పిట్ట ఫ్రై. రే పిచ్చినా బీప్గా, ఇంకెంతసేపురా? ఇంకో రెండు నిమిషాలు నువ్వు ఇక్కడ లేవనుకో, మందులోకి అవి ఇవి కాదు, నిన్ను తినేస్తాం, త్వరగా రా అంటే. కూల్ అన్నాడు, కూల్ కూల్ అండి బే. అరే జర్మనీ పని చేస్తుందారా? అరే నాన్నగాడు వచ్చేసినట్టున్నారా? వచ్చాడా? అమ్మయ్యా ఎవడు రాయుడు బల్సిని యముళ్ళ ఉన్నాడు. ఏమా మీ నాన్నలా ఉన్నాడు? ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నాడు అంటారా? ఆ ఫోన్ ఎలాగి నాన్న అలుడు కొంప ఉంచావు కదరా, నువ్వు ఫోన్ చేసింది నాన్నకి కదరా, మా నాన్నకి. అవునా, అలా జరిగిందా? సారీరా, కైప్లో నాన్నకి నానికి తేడా తెలియలేదు, రేపు వెలుస్తానే. అలుడు పరిగెత్తండి రోజ్ కన్న తండ్రికే ఫోన్ చేసి మందు తెమ్మంటావురా? తెచ్చావా నాన్న? తెచ్చా. స్పందన అనే స్వచ్ఛంద సంస్థ పెట్టి పేద పిల్లల గుండె ఆపరేషన్స్ చేయించాలనుకోవడం చాలా గొప్ప విషయం సూర్య గారు. సార్ ఇదంతా మీ ఇన్స్పిరేషనే. మీలాంటి మంచి వాళ్ళు హెల్ప్ చేయడం వల్లే ఇప్పటికీ 35 కోట్ల వరకు కలెక్ట్ చేయగలిగాం. ఇంకొక 15 కోట్లు కలెక్ట్ చేసి వచ్చే చిల్డ్రన్స్ డే రోజు ఆపరేషన్స్ చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. దానికి మీ హెల్ప్ కావాలి సార్. ఇదిగోండి అంకల్, మ్యాట్నీ సినిమా క్యాన్సిల్ చేసి మరీ కాంట్రిబ్యూట్ చేస్తున్నా, జాగ్రత్త వాడండి. బా ఈ డైలీ డొనేషన్స్ చేసి టైర్ అయిపోతున్నా. ఎవరండి అబ్బాయి? నేను ఆయన కొడుకు నన్ను 10 మందికి పరిచయం చేయాలంటే గొప్ప పని ఏదో చేయాలండి అక్కడ. ఇన్ఫాక్ట్ పొద్దున్న లేచినప్పటి నుంచి నేను చేసేవే అవి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న రాత్రి ఫోన్ చేసి నన్ను బూతులు తిట్టడం. ఎవర్రాది నీ? అయ్యో రామా మీరా, ఎంతసేపు వచ్చి కూర్చోండి అంకుల్. అమ్మా అంకుల్ వాళ్ళు వచ్చారే, కాఫీ తీసిరా. బాబు చాలు నీ ఓవర్ యాక్షన్. సార్ రాత్రి మీ వాడు నాకు ఫోన్ చేసి మందుతో పాటు మంచికి కౌజ్ పెట్ట ఫ్రై తీసుకురామన్నాడు సార్. నాన్న ఆర్డర్ తప్పు చెప్తున్నా నాన్న, కౌజ్ పెట్ట ఫ్రై ఆర్డర్ చేసింది నేను, అల్లుడు ఆర్డర్ చేసింది ఫిష్ ఫ్రై. ఇందులో మళ్ళీ క్లారిటీ ఒకటి, క్లారిటీ ఒకటి, క్లారిటీ ఒకటి. ఏం చేస్తే మారుతారు సార్ వీళ్ళు? పున్నామి నరకం నుంచి రక్షించేవాడిని పుత్రుడు అంటారు. మరి తండ్రి బతికుండగానే నరకం చూపించేవాడిని ఏమనాలి? సుపుత్రుడు అనుకుంటా. భాష మీద ఏం కమెంట్ అల్లుడు. బాబు ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకు, మీ నాన్నగారు ఎంతమందికి సేవ చేశారో తెలుసా? దయచేసి సేవ ఆటలోకి నన్ను లాక్కండి అంకుల్ ప్లీజ్. ఏంట్రా పెద్దోళ్ళతో అలాగేనా మాట్లాడేది? లేకపోతే ఏంటమ్మా, ఈ సేవలో కరెంట్ బిల్ కట్టడం రాదు, ఇంకా సమాజ సేవ ఏం చేస్తాం? మాకు తెలిసిందల్లా లైఫ్ ఎంజాయ్ చేయడమే. ఏమా అంతే కదా, రాజా సీను అంటే మీరేనా? సిఐ గారు మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారు. మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించారో తెలుసా? ఎందుకో త్వరగా చెప్పండి సార్, అవతల ఆఫీస్కి లేట్ అయిపోతుంది. అవును సార్, పలుతోకపోయిన ఆఫీసు పంచులకు వెళ్ళడం మాకు అలవాటు సార్. కథలు చెప్పొద్దు, మీ పుట్టు పరివర్తనాలు మొత్తం ఈ ఫైల్లో ఉన్నాయి. వైజాగ్ లో బేవర్సగా తిరిగే వాళ్లలో ఓ సర్వే నిర్వహిస్తే అందులో మొదటి పేరు నీది, రెండో పేరు నీ పేరు వచ్చిందిరా. నేనే సర్వే ఎవరు చేశాడు కానీ ఆడికి సన్మానం చేయొచ్చు సార్, పర్ఫెక్ట్ గా ఉంది. అరే వాడిని చూసి నేర్చుకోరా, పాపం లిస్ట్ లో వాడు పేరుందని ఎంత ఫీల్ అవుతున్నాడు చూడరా వాడు.
ఫీల్ అవుతున్నందుకు కాదు సార్. మరి దేనికి ఇలా పిసుకుంటున్నావు? ఈ సిటీలో వస్తే గిస్తే వేస్ఫుల్ నెంబర్ నేను రావాలి కానీ వాడు రావడం ఏంటి? అందుకు ఫీల్ అవుతున్నాను సార్. ఏంట్రా నీ గొప్పతనం? నేను 6 ఏళ్ళు ఇంజనీరింగ్ చదివా, నువ్వు 5 ఏళ్ళకే బయటకు వచ్చావు. నేను 4 బీర్లు తెచ్చుకుంటే తాగలను, నువ్వు తాగలవా? రంకన్ డ్రైవ్ లో నేను 4 సార్లు దొరికా, నువ్వు 2 సార్లు దొరికా. మా దొరికేవిలే, మేము దొరుకుతాం ఈ రోజు నుంచి. మీకేమన్నా నోబుల్ ప్రైజ్ వచ్చిందిరా కొట్టుకోడానికి? అరే ఖాళీగా చేస్తున్నారు, ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చుగా. ఎందుకు చేయదు సార్, ఎవడన్నా ఉద్యోగం ఇస్తే? అరే ఆల్రెడీ హైదరాబాద్ లో నా ఫ్రెండ్ కి చెప్పాను, వాడి సాఫ్ట్వేర్ కంపెనీ లో మీకు ఉద్యోగం వచ్చింది, నెలకి 30,000 రూపాయలు జీతం. 30,000? చాలా థ్యాంక్స్ సార్. ఇంట్లో వాళ్ళు తిట్టే బూతులు భరించలేకపోతున్నాం సార్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేమండి. నాకు డౌట్, ఇదంతా మా కోసం ఎందుకు చేస్తున్నట్టు? ఆపరేషన్స్ కి డబ్బులు లేక చిన్న పిల్లలు ఎంతో మంది గుండె జబ్బులతో మరణించడం మనం చూస్తున్నాం. ఇక మీదట అలా జరగకూడదనే సూర్య గారి స్పందన అనే ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఈ స్పందన ద్వారా మనందరి గుండె చప్పుడు వినిపించి ఆ పసివాళ్ళకి జీవితాన్ని ఇద్దాం. కాలేజీలో చదువుకునే రోజుల్లో మీ నాన్నగారు నా సీనియర్, సిన్సియారిటీ సింప్లిసిటీ ఆయన దగ్గరే నేర్చుకున్నాం. ఆయన కొడుకు ఇలా ఉండటం నాకు ఇష్టం లేదు. ఈ చెక్కు మీ నాన్నగారికి ఇవ్వు, వెళ్ళి బుద్ధిగా ఉద్యోగం చేసుకోండి. 3 రోజులు ఎంజాయ్ చేసి హైదరాబాద్ బస్ ఎక్కేస్తాం. హలో, రేపొద్దున మీ ఇద్దరు వైజాగ్ లో కనబడితే నేనే స్వయంగా ఎన్కౌంటర్ చేసి పారేస్తా. ఈ రాత్రికే మీ ప్రయాణం. అబ్బా అదే, అయినా సెల్ఫీ తీసుకున్నాను. ఈజీగా మా బాబు సేవ చేయమంటాడేంట్రా? ఇచ్చో బాబోయ్, అవేవి ఉండమనే కదా మన హైదరాబాద్ చెక్కేస్తున్నా, గుర్తుందా? 30,000 జీతం. రోజు మందులో ఈత కొట్టొచ్చురా. అవును, ఎంతకి మావా నీకు ఈత వచ్చా? మందు అయితే ఈత రాపిన పర్లేదు, దూకేస్తా. వేరే బస్ చూడరా. అదేంటలుడు, బస్సు బానే ఉంది కదా. నీలాంటి యదవతో ఉన్న ప్రయాణం చేస్తానని కుక్కతో మాత్రం నెవర్. వేరే బస్ చూడు. అయినా కుక్కలంటే నీకు ఎందుకంత అసహ్యం? అదొక విషాద గాథ. జర్నీ చేస్తూ కథలు గాథలు వెంటనే నా పని సరదా. ఆ కథ అంటే చెప్పవాలుడు. ప్లీజ్ 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 ప్లీజ్. సరే సరే, అందరి జీవితాలని గాడ్ మారిస్తే నా జీవితాన్ని డాగ్ మార్చింది. ఎలా? అంగె పారు. అవి నేను 5th క్లాస్ చదువుతున్న రోజులు రా. నాలో అల్లరి అనే క్యారెక్టర్ చీరుస్తున్న రోజులు కూడా అవి. ఎన్ని అదో పనులు చేసినా ఇంట్లో మాత్రం బుద్ధిమంతుల్లా బిల్డప్పించాడు, అందరూ నమ్మేసేవారు. బజార్కి వెళ్తే ఏదో తీసుకొచ్చే మా నాన్న ఒకరోజు యాక్సిడెంట్లో గాయపడిన కుక్కను తీసుకొచ్చాడు. దానికి విశ్వాస్ అనే పేరు పెట్టి కట్టలో ముద్దన్నం పెట్టాడు. ఆ పేరు పెట్టి నెక్స్ట్ సెకండ్ నుంచి అది నన్ను పట్టించడం స్టార్ట్ చేసింది. ఇంట్లో గుడ్లున్నాయా? లేవండి. ఇదిగో నీ కొడుకు ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఉన్నాయి, వాడుకో. అన్నిట్లో సున్నారు. దాని పని మొరగటం, నీ పని చదవటం. దాని పని అది కరెక్ట్ గానే చేస్తాంది. నువ్వు ఇదిగో దీన్ని చూసైనా నేర్చుకోరా, తీసుకో. ఇది నా పెద్ద కొడుకు. అవునా? మరి ఈడు? జులై నా కొడుకు. ఇంకా రోజు తట్టుకోలేపోయాను రా. నెక్స్ట్ డే వాకింగ్ అని చెప్పి ఆ కుక్కను ఊర్చే రోజు వేసి వచ్చాను. అది తెలిసింది మా నాన్న ఆ కుక్క కోసం ఎన్ని ఏరియాలు ఎత్తికిచ్చాడు తెలుసా? బీచ్ రోడ్డు, జగదమ్మ జంక్షన్, మార్కెట్, కాజువాక, మద్దెలపాలెం, సీతమ్మదార, కైలాసగిరి, తొక్కలకొండ. అందుకేరా నా కుక్కలంటే అసహ్యం. జర్నీ ఎంజాయ్ చేయడానికి